ములుగు జిల్లా నుంచి తెలంగాణ ఆర్పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించారు. అక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టామన్నారు. కేసీఆర్ పీడ విరగడానికే పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని చెప్పారు. అయితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభలలో మాట్లాడే పరిస్థితి లేదని ఆరోపించారు. ఎవరు చెప్పినా కేసీఆర్ వినడని ఆయనకు తెలియదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయలాంటిదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. బడ్జెట్లో ఎప్పుడు కేసీఆర్ అబద్ధాలే చెప్తారన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో పెట్టిన దాన్ని జీరో బడ్జెట్గానే భావిస్తున్నామన్నారు. కేసీఆర్ వచ్చాక 30% బడ్జెట్లో తేడా వచ్చిందన్నారు. ప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్న బడ్జెట్ ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. ఇచ్చేదేమీ లేదు కాబట్టి రాసుకోర సాంబా అంటే హరీష్ రావు రాసుకుని చదివారని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ములుగు జిల్లా నుంచి తెలంగాణ ఆర్పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించారు. అక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసం యాత్ర చేపట్టామన్నారు. కేసీఆర్ పీడ విరగడానికే పాదయాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. ఉద్యమకారులు తెలంగాణ వస్తే మార్పు వస్తుందనుకున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారని చెప్పారు. అయితే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టసభలలో మాట్లాడే పరిస్థితి లేదని ఆరోపించారు. ఎవరు చెప్పినా కేసీఆర్ వినడని ఆయనకు తెలియదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయలాంటిదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. బడ్జెట్లో ఎప్పుడు కేసీఆర్ అబద్ధాలే చెప్తారన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో పెట్టిన దాన్ని జీరో బడ్జెట్గానే భావిస్తున్నామన్నారు. కేసీఆర్ వచ్చాక 30% బడ్జెట్లో తేడా వచ్చిందన్నారు. ప్రపంచంలో ఇంత వ్యత్యాసం ఉన్న బడ్జెట్ ఎవరూ ప్రవేశపెట్టలేదన్నారు. ఇచ్చేదేమీ లేదు కాబట్టి రాసుకోరా సాంబా అంటే హరీష్ రావు రాసుకొని చదివారని విమర్శించారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు.